వారు వీరని కాదు వృత్తులేవైనా సాధారణ ప్రజలందరికీ మేలు జరగాలన్నదే ఆశయం 1475 కిలోమీటర్లు మండు టెండలో నడిచిన మనిషి ప్రజల కష్ట నష్టాలు దగ్గరుండి చూసిన మనిషి ఏది అంత త్వరగా మర్చిపోలేరు కదా పాదయాత్ర సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ శిలాక్షరాల్లా రాసుకున్నారు వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చాక ఏది తప్పించకుండా చేసుకుపోయారు శ్రీకాకుళం మత్స్యకారులు ఉప్పు తయారీదారుల మాటలు వింటే అవు నిజం నిజం అని అనిపించకపోదు పంచకట్టులో పాదయాత్ర చేస్తున్న వైఎస్ లో తాము ఓ రైతు బిడ్డను చూసామని శ్రీకాకుళం జనం జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయనే మా కష్టాలు తీరుస్తాడన్న నమ్మకం అప్పుడే కలిగిందంటున్నారు అప్పటికే ఆ నమ్మకం ఒమ్ము కాలేదన్నది వారి ఆనందం సంత బొమ్మాలిలో ప్రజల్ని కదిలిస్తే తమ గ్రామంలో ఆరోగ్యశ్రీ మొదలు ఇందిరమ్మ ఇళ్ల వరకు అన్ని పథకాలు అందరికీ అందాయంటున్నారు 2003 లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రలో మంది మొండటండ్లలో వచ్చారు ప్రజలు చాలా విరివిగా వచ్చి ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు తర్వాత ఏంటంటే ఆయన నౌపడ ఉప్పు పరిశ్రమ మీదుగా వచ్చారు మా సేదన మావతల ఉప్పు పరిశ్రమ అంతా కూడా ఆయన చూశారు స్వయంగా పరిశీలన చేశారు తర్వాత ఉప్పు రైతులను ఉద్దేశించి అడిగారు ఉప్పు రైతులు అంటే వాళ్ళ తల కష్టకాలం నాలా ట్యాక్సీ తర్వాత నష్టపరిహారము వర్షాల మూలంగా నష్టమైనటువంటి దీని మీదను నష్టపరిహారం కోరారు తర్వాత అక్కడ డైలీ వేతనాలు ఎలాగ ఉన్నాయి ఏమి కార్మికుల కోసం అడిగారు అవన్నీ తెలుసుకున్నారు అవన్నీ స్వయంగా ఆయన పరిశీలించి ఇచ్చేశారు ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ఆర్ శ్రీకాకుళం తీర ప్రాంతాల్లోనూ నడిచారు మత్స్యకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సంత బొమ్మాలి పోతునాయుడుపేట హనుమంతనాయుడుపేట నౌపడ దండు గోపాలపురం గ్రామాలలో పర్యటించారు అప్పటి ప్రభుత్వం మత్స్యకారుల సమస్యలపై ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా కనిపించిన సందర్భమది అప్పుడక్కడ మత్స్యకారులు వైఎస్ తో తమ కష్టాలు చెప్పుకున్నారు చేపల వేటకు వెళ్లి చనిపోయిన వారికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను 2 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు మంచినీటి చేపలు పట్టే వారికి పంట నష్టం జరిగితే రైతుల మాదిరిగా పరిహారం ఇవ్వాలని కోరారు మత్స్యకారులు అధికారంలోకి వచ్చాక వైఎస్ ఆ హామీలను నెరవేర్చారు ఆయన వచ్చినారు పాదయాత్రలో అలాగా పాల్గొని మా ఊరుకల్లో మా ఊరికి వచ్చి మీటింగ్ పెట్టినారు పాదయాత్రలో అంటే వ్యాన్ మీద ఉన్న రాజశేఖర రెడ్డి గారు మన ప్రస్తుతానికి సీఎం అయినారు అతను ఏమో మాకు రైతులకు హామీ ఇచ్చారు అందరికీ అలాగే ప్రతి కులాలకి ప్రతి వారు కూడా హామీలు ఇచ్చారు దాన్ని కూడా మేము ఇక్కడ మత్స్యకారులు ఉన్నామని ఇక్కడ పర్లో తంపర్లోనే జీవన ఉపాధి సాగిస్తున్నాం మాకు కూడా అతను హామీ ఇచ్చారు మీకు పర్లని ఏమైనా ముంపుడైనా వస్తే మీకు ఏదైనా ఏ నష్టపరిహారం ఇస్తామని అలాగే 2 సార్లు 500 మాకు ఇచ్చినారు